మా అక్క చెల్లెలకు మా అన్న తమ్ముళ్ళకు వేదిక ఉన్నటువంటి మా మంత్రివర్యులు సహచర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్నకు ఎంపీ బడుగు లింగయ్యదేవ్ గారికి మన ఎమ్మెల్సీ ఏకే మల్లేష్ గారికి మా బండ ప్రకాష్ ఎంపీ గారికి భాస్కరరావు గారికి మా ఎమ్మెల్యే చంద్రన్నకు చాలా మంది పెద్దలు క్షమించాలి భాస్కరరావు గారికి వేదికమైన పెద్దలకు మా అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఎలక్షన్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎలక్షన్ ఎవరి గురించి రాజీనామా చేసిన ఎలక్షన్ మరి ఆ పెద్ద మనిషిని అడగాల్సిన అవసరం ఉంది హుజూరాబాద్ ప్రజల గురించి రాజీనామా చేశాడా మా అవ్వకు 2000 పెన్షన్ రాలేదని రాజీనామా చేశాడా ఒంటరి మహిళలకు పెన్షన్ లేదని రాజీనామా చేశాడా ఇంటింటికి నీళ్ళు వస్తలేవని రాజీనామా చేశాడా లేదు ఇగో ఈ గ్యాస్ సిలిండర్ పెట్టిరు దీని ధర పెరుగుతుందని చెప్పి రాజీనామా చేశాడా హుజూరాబాద్కు సాగునీరు లేదని రాజీనామా చేసిండా ఎందు గురించి రాజీనామా చేసిండు అడగాలక్క మంత్రి పదవి ఇచ్చినందుకు రాజీనామా చేసిండా లేకపోతే రెండు సార్లు మంత్రి పదవులు ఇచ్చి ఒక తమ్ముళ్ళలాగా పక్కన ఉసబెట్టి చూసుకున్నందుకు రాజీనామా చేసిండు అడగాల ఏం తక్కువ ఈ రాజీనామా చేసిండు అడగాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజీనామా చేసి ఎవరితోనూ జత కట్టిండు పేదల కడుపు కొట్టేటోళ్ళతో జత కట్టిండు గ్యాస్ ధర పెరిగేటోళ్ళతో జత కట్టిండు పెట్రోల్ బిల్లు పెంచేటోళ్ళ మీద ధర కట్టిండు డీజిల్ ధర పెంచేటోళ్ళ మీద ధర కట్టిండు లాభాల బాటలతో నడుస్తున్నటువంటి రైల్వేను ప్రైవేట్ పరం చేసేటోళ్ళతో జత కట్టిండు కేసీఆర్ గారు మనకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ కరెంటుకు మీటర్లు పెట్టాలి బిల్లు కట్టాలి మీటర్లు పెట్టాలని చెప్పి చెప్పే బీజేపీ పార్టీ అమ్మడి జత కట్టిండు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు దొరకకుండా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పేటువంటి బీజేపీ పార్టీతోనే జత కట్టిండు పేదలకు అండం పెట్టడానికి వదిలిపెట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఉన్నత పదవులు ఇచ్చినటువంటి ఆయనను పక్కన పెట్టి హుజూరాబాద్ ప్రజలను ఏమన్నా కాకోకో నేను మంచిగుంటే చాలని చెప్పి లెఫ్ట్ 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 అని చెప్పి సడన్గా రైట్ తిప్పుకొని రైట్ పాడుతున్న జతగట్టి ఇలా ఏవి ఒకల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏవి ఒకల పనులు వెళ్తూ ఉన్నారు అందరూ ఆలోచన చేసుకోవాలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఇంత బుక్కడ అన్నం దొరుకుతుంది ఏ అవ్వను కదిలించినా ఏ ఆడబిడ్డను కదిలించినా ఈ రోజు నేను అక్కడ ఇగో ఈ పవర్లూమ్ తయారు చేసినటువంటి హ్యాండ్లూమ్ తయారు చేసిన దగ్గరకు పోయినా ఒక అక్క వచ్చింది నిజంగా చెప్పక్క ఎవరికి అడుగుతావని అడిగిన ఎవరికి ఇస్తావని దేవుని సాక్షి చెప్తున్నా మీ అన్న మాటలు అన్నట్లు చెప్తున్నా బిడ్డ కళ్యాణ్ లక్ష్మి తీసుకున్నా నేను ఓటేయకపోతే నేను మనిషినేనా అన్నాను ఇంకో అవ్వని అడిగినా అవ్వా ఎవరు కొట్టేస్తావని నా గుండెల్లో కారు గుర్తు కేసీఆర్ తప్ప ఎవరు లేరన్నారు ఎందుకంటే నా కొడుకులున్నా బిడ్డలు ఉన్నా ఇలా ఆ 2000 పెన్షన్ వచ్చినందుకే నేను బతికి బయటపడుతున్నా లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేదని చెప్పి అడుగుతా ఉంది ఆయన ఆలోచన చేసుకోవాలి అక్కలారా ఇలా మీ అమ్మకో మీ అత్తకో మీ మామకో మీ ఆడబిడ్డకో ఎవరికో ఒకరికి లబ్ధి లేనటువంటిది రాష్ట్రంలో ఒక్క ఇల్లు అయినా ఉందా ఆలోచన చేసుకోవాలా 2008, 2009, 2010లో కూడా వచ్చినా ఇక్కడ వచ్చినప్పుడు దారి పొడవున మొత్తం ఎండిన కెంపతారు చెట్లు ఎండిపోయిన సేను గరీబ్ గరీబ్ కనిపించేది మొత్తం ఇవాళ ఎక్కడ చూసినా నీళ్ళే ఏ వాగులో చూసినా నీళ్ళే ఏ వంపులా చూసినా నీళ్ళే ఎటు చూసినా పచ్చ కనబడుతుంది రాత్రిపూట చూస్తే కరెంట్ ఉండకుండే ఇలా ఏ ఊరికైనా 10 కిలోమీటర్ల ముందరనే లైట్లు దగదగదగదగా మెరుస్తూ ఉంటాయి ఆ లైట్లు ఎట్లొచ్చినాయి ఆ కరెంట్ ఎట్లొచ్చింది ఇలా కేసీఆర్ గారు లేకుంటే ఆ కరెంట్ వస్తుండేనా కేసీఆర్ గారు లేకుంటే ముఖ్యమంత్రి కాకుంటే తెలంగాణ రాష్ట్రం రాకుంటే గా నీళ్ళు ఇక్కడ వస్తుండేనా ఆలోచన చేయాల
ఇలా మన కళ్ళ ముందర బతుకుదరు కనిపిస్తుంది. ఆ రోజు కనిపించిందో నా కొడుకుని పట్నమ్మం పాలన నా బిడ్డను ఆ ఊరికి ఇస్తే ఎట్లా బతుకుతోయేమో ఆలోచన చేసేది. ఇలా నీ బిడ్డని ఈ తెలంగాణలో ఏ ఊరికి ఇచ్చినా ఏ గ్రామంకి ఇచ్చినా హాయిగా నిద్రపోవచ్చు. 5 ఎకరాలు ఉంటే చాలు, 2 ఎకరాలు ఉంటే చాలు నా ఐళ్ళకి బతికిపోతాడని చెప్పి భరోసా ఇచ్చింది. ఇలా